మన గార్డెన్కి అందం వచ్చేది వింటర్ సీజన్లో వచ్చే పూల మొక్కల వల్ల అండి. సో నేను ఈ పూల మొక్కల్ని మన గార్డెన్ని అందంగా మలుచుకోవటం కోసం నేను అమెజాన్ నుంచి కొన్ని సీడ్స్ రప్పించాను. సో ఇవాళ నేను తెప్పించుకున్న సీడ్స్లో వన్ ఆఫ్ ద ప్లాంట్స్ అండి, ఇదేంటంటే ఆస్టర్ ప్లాంట్స్. ఇవాళ ఆస్టర్ ప్లాంట్స్ గురించి, వాటి యొక్క కేర్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు మహేశ్వరి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెజర్ యువర్ నేచర్. వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇదిగో నేను అమెజాన్ నుంచి రప్పించిన సీడ్స్ అండి, ఆస్టర్వి. సో నేను సీడ్స్ వేసాను ఆల్రెడీ. వీటి యొక్క సీడ్స్ ఎలా ఉన్నాయో ఇదిగోండి. నేను ఈక్వల్ పార్ట్స్ ఆఫ్ సాయిల్, కోకోపీట్, వర్మీ కంపోస్ట్లోని సీడ్స్ వేసానండి. 1 వీక్కి వీటి గ్రోత్ అనేది ఇలా వస్తుంది. సో మీకు స్టేజ్ బై స్టేజ్ చూపించాలని నేను ఆల్రెడీ ప్లాన్ చేశాను. ఇవి 1 వీక్ బ్యాక్ వేసాను. ఇవి 1 వీక్ తర్వాత 2 వీక్స్ తర్వాత మీరు వేరే పాట్లోకి ట్రాన్స్ప్లాంట్, అంటే మీకు ఏ పాట్లో వేసుకోవాలనుకున్నారో ఆ పాట్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. సో దీని యొక్క ఏజ్ 1 మంత్ అండి, 1 మంత్ ఉంది. దీనికి సపోర్ట్ ఇవ్వాలి, ఇక్కడ నుంచి సపోర్ట్ ఇస్తే వీటి గ్రోత్ అనేది బాగుంటుంది. సో ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం పించింగ్ అనేది చేయాలి. పించింగ్ చేస్తే బ్రాంచెస్ అనేవి డెవలప్ అవుతాయి. ఆస్టర్స్ సాధారణంగా పింక్, వైలెట్, వైట్, రెడ్ కలర్స్లో కనిపిస్తాయండి. ఇవి హైబ్రిడ్ వెరైటీ. సో నాకు వచ్చిన సీడ్స్ అయితే హైబ్రిడ్ వెరైటీ. దేశవాళీ అయితే ఒక లేయర్ పెటల్స్ ఉంటాయండి, ఇంత ముద్దగా ఉండవు. సో ఇది హైబ్రిడ్ వెరైటీ, నాకు సీడ్స్ అలా వచ్చాయి. సో ఇప్పుడు వీటి గురించి కేర్ ఏం చెప్పుకోవచ్చు అంటే, వీటికి సన్లైట్ అనేది మోడరేట్గా ఉండాలి. మరీ డైరెక్ట్ సన్లైట్ ఉంటే వీటి ఫ్లవర్స్ అనేవి డ్రై అయిపోతూ ఉంటాయి. సో మోడరేట్ సన్లైట్, మీడియం నుంచి మోడరేట్ సన్లైట్ సరిపోతుంది, ఇండైరెక్ట్ సన్లైట్. తర్వాత ఇంకా సాయిల్ మిక్స్కి వస్తే ఈక్వల్ పార్ట్స్ సాయిల్, గెత్తం కానీ లేదు అంటే వర్మీ కంపోస్ట్ కానీ, ఇంకా కోకోపీట్ కలిపాను. ఈక్వల్ పార్ట్స్ తీసుకోవాలి, ఈక్వల్ రేషియోస్లో తీసుకొని నేను ఇది ప్లాంట్ చేశాను. వాటర్ అనేది దీనికి ఎలా ఉండాలంటే, మట్టి ఎప్పుడు తడిగా ఉండాలి, అలాగని వాటర్ అలా డ్రైన్ అవ్వకుండా ఉండకూడదు. మట్టి తడిగా ఉండాలి, కంప్లీట్గా ఆరిపోకూడదు మట్టి. అలా ఆరిపోయిన వాటర్ ఎక్కువైపోయినా సరే కిందనున్న ఆకులు ఎల్లోగా మారిపోతాయి. ఇంకా దీంతోపాటు వీటి ఫ్లవర్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. సో వాటరింగ్ అనేది దీనికి చాలా ఇంపార్టెంట్. వాటరింగ్ అనేది రెగ్యులర్గా చేయాలి. సాయిల్లో వాటర్ తడిగా ఉండాలి. మీరు ఫింగర్ పెట్టుకొని చూస్తే మట్టి తడి తగులుతూ ఉండాలి, మరీ డ్రై అయిపోకూడదు, అలాగని నీళ్లు స్టాక్ ఉండిపోకూడదు, ఎప్పటికప్పుడు డ్రైన్ అయిపోతూ ఉండాలి. సో వాటరింగ్ అనేది అలా చేయాలి. ఇవి 1 ఇయర్లో వాటి ఫ్లవరింగ్ అనేది ఫినిష్ చేసుకొని చనిపోతాయి. సో 1 ఇయరే వీటి లైఫ్ టైము. ఇంకా నెక్స్ట్ ఇయర్కి మీరు ఏమైనా మళ్ళీ ప్లాంట్ని పెంచుకోవాలి అనుకుంటే ఈ పువ్వుల నుంచి వచ్చే విత్తనాలని కలెక్ట్ చేసుకొని పెంచుకోవాలి. ఇవి చూసారా ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయో. ఇవి పాలినేటర్స్ని బాగా అట్రాక్ట్ చేస్తుందండి. మన గార్డెన్లోని బీస్ని నెక్టర్ కలెక్ట్ చేసుకోవడం కోసం అట్రాక్ట్ చేస్తుంది. ఈ ఫ్లవర్స్లో ఉన్న నెక్టర్ని తీసుకోవడానికి హనీ బీస్, బటర్ఫ్లైస్ అవి వస్తుంటాయని. సో ఇవి పాలినేటర్ అట్రాక్టర్స్ అని అనుకోవచ్చు. ఇంకా ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే, ఇవి ఫ్లవరింగ్ ప్లాంట్స్ కాబట్టి దీనికి పొటాషియం రిచ్ ఫర్టిలైజర్స్ ఇవ్వచ్చండి, అంటే బనానా పీలని. పొటాషియం రిచ్వి మనమే మెగ్నీషియం రిచ్వి ప్లాంట్స్కి ఈ ప్లాంట్స్కి ఇస్తే ఫ్లవర్స్ అనేవి బాగా బుషీగా వస్తాయి. వీటికి పెస్ట్ ప్రాబ్లం అంటూ ఉన్నదండి. వీటికి ఏంటంటే స్పైడర్ మైట్స్ అని, లేస్ బగ్స్ అనేవి అటాక్ అవుతూ ఉంటాయి. వాటి వల్ల ప్లాంట్ ఏం చనిపోదు, కాకపోతే వాటి వల్ల మొక్క అందాన్ని చెరగొడుతుంది, పువ్వులను డిస్టర్బ్ చేయడం, ఆకుల్ని తినేయటం ఇలా జరుగుతుంది. సో ఇంకా వేరే రకం పెస్ట్స్ కూడా అటాక్ అవుతుంది. అదేంటంటే లీఫ్ మైనస్ అని, లీఫ్ హోపర్స్ అని, సాఫ్ట్ స్కేల్ అని, థ్రిప్స్ అని, క్యాటర్పిల్లర్స్ అని, ఇలాంటివంటివి వాటికి అటాక్ అవుతుంటూ ఉంటుంది. సో మనం యాజ్ యూజువల్గా ఇంతకుముందు చెప్పుకున్నట్టే నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటూ ఉంటే జాగ్రత్తగా ఉంటుంది.
ఈ ఆస్టర్ ప్లాంట్స్కి ఫ్లవర్స్ వచ్చిన తర్వాత మీరు ఎప్పటికప్పుడు డెడ్ హెడ్డింగ్ చేయాలి, అంటే డ్రై అయిపోయిన ఫ్లవర్స్ని ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకోవాలి. అలా రిమూవ్ చేసుకున్నట్టయితే మీరు ఈ ప్లాంట్ ఎనర్జీ సాయిల్ నుంచి తీసుకున్న ఎనర్జీని కొత్త ఫ్లవర్స్ని ప్రిపేర్ చేసుకో, అంటే తయారు చేయడం కోసం ఆ ఎనర్జీని యూజ్ చేసుకొని మళ్ళీ మనకి కొత్త కొత్త పువ్వులు ఇస్తుంది. అంతేకాకుండా మన డెడ్ హెడ్డింగ్ చేయడం వల్ల ఒక స్టెమ్ కట్ చేస్తే ఇంకా పక్క నుంచి టూ బ్రాంచెస్ అలా 2-3 branches అలా వచ్చి ఇంకా పూలు బాగా వస్తూ ఉంటాయి. అదే మీరు మొక్కకు వదిలేస్తే ఇంకా బ్రాంచెస్ డెవలప్మెంట్ అంటూ అవ్వదు, ఆ ఎనర్జీ కూడా వేస్ట్ అయిపోయి మొక్క కొన్నే పూలు ఇచ్చి అది చనిపోతుంది. సో మీకు ముద్దగా కావాలంటే ఎప్పటికప్పుడు మీరు వీటిని కట్ చేస్తూ ఉంటే కొత్త పూలు అనేవి ఈ మొక్కకు వస్తూ ఉంటాయి. ఈ ఆస్టర్ ప్లాంట్స్ యొక్క స్టెమ్స్ కొంచెం డెలికేట్గా ఉంటుందండి, గాలికి ఊగినప్పుడు స్టెమ్స్ కొమ్మలు అవి విరుగుతూ ఉంటాయి. సో మీరు ఈ స్టిక్ సపోర్ట్ స్టేకింగ్ సపోర్ట్ ఇస్తే మీకు మొక్క అన్నది నిలబడుతుంది, దానివల్ల మొక్క కూడా మట్టిలో పడకుండా వాటి డిస్టర్బెన్స్ లేకుండా బాగా ఎదుగుతాయి. ఆస్టర్ ప్లాంట్స్ అనేవి పెరినియల్ ప్లాంట్స్ అండి. ఇవి సాధారణంగా వింటర్ సీజన్లో సమ్మర్ సీజన్లో కూడా గ్రో చేసుకోవచ్చు. వింటర్ సీజన్లో అయితే వీటికి క్లైమేట్ బాగా నచ్చుతుంది, అంటే ఈ మంచుకి పువ్వులు బాగా వస్తాయి. అంతేకాకుండా మీరు సమ్మర్లో కూడా పెంచుకోవచ్చు, కొంచెం షేడీ ఏరియాలో పెట్టుకొని పెంచుకోవచ్చు. మీరు సమ్మర్లో పెంచుకునేటట్టయితే వీటి యొక్క సీడ్స్ని రెఫ్రిజిరేటర్లోనే 2-3 weeks అలా ఉంచేసి ప్లాంట్ చేసే ముందు రెఫ్రిజిరేటర్లో పెట్టుకొని ఆ సీడ్స్ని మీరు నాటుకుంటే మొక్కలు అనేవి బాగా వస్తుంది.